సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నేను కామారం వెంకటేష్. ఇప్పుడు ఉమ్మడి జిల్లా వార్తలు చూద్దాం. సీతాఫల్ కాయల గొడవ ఒకరి ప్రాణం తీసింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు బావా బావమరుదులు నిన్న సాయంత్రం సీతాఫల్ కాయల విషయంలో పొలం దగ్గర గొడవ పడ్డారు. ఈ గొడవలో బావ వెంకటయ్య తల పగలగొట్టాడు బావమరుది లక్ష్మయ్య. తండ్రి తల పగలడంతో కోపోద్రిక్తుడైన వెంకటయ్య కుమారుడు నవీన్ మేనమామ అయిన లక్ష్మయ్యను చితకబాది వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం విషయం తెలుసుకున్న లక్ష్మయ్య తమ్ముడు అనంతయ్య కోపంతో సీతాఫల్ కోసం బావ తల పగలగొట్టడమేంటని అన్న లక్ష్మయ్యను కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టి వెళ్ళిపోయాడు తమ్ముడు అనంతయ్య. దీంతో కాళ్లకు చేతులకు రక్తస్రావం కావడంతో ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు లక్ష్మయ్య. అనంతరం అక్కడే మృతి చెందాడు. ఇంటి ముందు రక్తపు మరకలు చూసిన స్థానికులు ఇంట్లో ఉన్న లక్ష్మయ్య చనిపోయింది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సార్ నమస్కారం సార్. బాడీ మొత్తం టికెట్ బాడీ మొత్తం టికెట్ ఇద్దరు తండ్రి బిడ్డ వస్తున్నారు. ఇక్కడ వచ్చి ఇక్కడ ఊళ్ళకెళ్ళి వచ్చారు. అక్కడ వచ్చి రాజదీశం కొట్టిండు. ఈ నెత్తి పగిలినా కొద్దిగా నాకు తెలియదు. కొద్దిగా నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చి అనుకున్నా తెలియదు సంగతి. నీకేమైంది నెత్తికి? నెత్తికి కొట్టిండు సార్. ఎవరు కొట్టిండు? ఈ రోజు పొద్దుగాల ఎవరు కొట్టిన? పొద్దుగాల ఆయన నైట్ నేను కొట్టినా పొద్దున మా ఇంకో మామ కొట్టిన. అంటే ఎందుకోసం గొడవ? ఎందుకు వచ్చి? అది తెలియదు. నువ్వెందుకు వచ్చి కొట్టినావు? నేను మా నాన్నని కొట్టాను, నేను కొట్టిన. తర్వాత ఇంకో మామ వచ్చి ఆయన కోపంతో ఆయన కొట్టిన. ఎప్పుడు చనిపోయింది? ఆయన పొద్దున మా మధ్యాహ్నం మా ఇంటి. అచ్చా, మీ మామ కొట్టినందుకు చనిపోయింది? నువ్వు అనకు చెప్పు. కొట్టినందుకు చనిపోయాడు. మరి మళ్ళీ పోలీసులకు మీరు చెప్పారా? నేను చెప్పలే, ఎవరు చెప్పారు తెలియదు. తమకు రావాల్సిన భూమిని పట్టా చేయకుండా తన కొడుకులపై పట్టా చేశాడంటూ తిరిగి మా భూమి మాకు ఇప్పించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు తల్లిదండ్రులతో కొడుకు ఆత్మహత్య యత్నం చేశాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లికి చెందిన జంగయ్య, అతని భార్య జంగమ్మ, కొడుకు గణేష్తో కలుపుకొని ముగ్గురు తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. సయ్యద్పల్లి గ్రామానికి చెందిన బలిజ రామలింగప్ప పేరు మీద ఉన్న 8 ఎకరాల 36 గుంటలు భూమి, 6 గుంటల భూమిలో తన పెదనాన్న నారాయణకు 4.18 ఎకరాలు, గణేష్ తండ్రి జంగయ్య పేరు మీద 4.18 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా పెదనాన్న పేరున నారాయణ పేరు మీద మాత్రమే భూమి రిజిస్ట్రేషన్ చేయడంతో లింగప్పతో గొడవ పడి పంచాయతీ పెట్టినా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం ముందు తల్లిదండ్రులతో కలుపుకొని ముగ్గురు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కార్యాలయంలో ఉన్న ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ, ఆర్ఐలు బయటకు పరుగులు తీసి బాధితులను అడిగి విషయం తెలుసుకున్నారు. అమ్మినవారు బాగానే ఉన్నారు, కొన్నవారు బాగానే ఉన్నారు, మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారని బాధితులను అడిగారు. తమ దగ్గర సరైన పత్రాలు లేవని, సరైన పత్రాలు తీసుకుని రండి, న్యాయం చేస్తామని చెప్పి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక అతను కేసు ఇచ్చిండు,
దోమెంక మళ్ళీ భూమి చేసి ఇచ్చిండు. మాకు రావాల్సిన మాట బల్జలి కంప తీసుకుని వాళ్ళు కొడుకు పెరిగి చేసిండు. ఎంత రావాలి మీకు? నాలుగు ఎకరాలు 18 గుంటలు రావాలి సార్ మాకు. మరి మీరు వాళ్ళని అడిగారా? అడిగినాం సార్, పంచాయతీ పెడుతున్నాం, కాల్ మొక్కు కేసులు పెట్టి లోపలేస్తారు సార్. మాకు లాస్ట్ టైం కూడా కేసులు వేసారు, లోపలేసారు సార్ మాకు కేసు పెట్టి. ఇప్పుడు ఆయన ఓం కాడ మాట బల్జే మల్లేశ్వర అంటే ఆయన నువ్వు దిక్కున చోట చెప్పుకో, నువ్వు నన్ను ఏం చేయలేవు. తహసీల్దార్ని అడిగినాను. తహసీల్దార్ సార్ ఎమ్మెల్యే సార్ తిరిగి నాలుగేళ్ళు తిరిగిన సార్, ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అయిపోతుంది, డిప్యూటీ ఓపెన్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. ఎవరిని పట్టుకోవాలి తెలియట్లేదు. ఏం మాకు ఇల్లు కట్టలేదు సార్. మరి మా ఊళ్ళో ఇప్పటికి కూడా మాకు గుడిసె తప్ప ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. ఇల్లు చా కూడా మొన్న చిన్న దాంట్లో గొడవలో పోయింది. మాకు భూమి పోయింది, ఇల్లు ఒక ఇల్లు గుడిసె ఒకటి రాకున్నా సార్. నలుగురు అందా ఉన్నాం సార్ మేము. ఏం చేయాలి అర్థం కావట్లేదు. బతుకున్నావు సచ్చిన ఒకటే, తిన్నకే లేదు మాకు, ఏం లేదు. చదువుకోలేదు పెద్దకు కూడా. మాకు ఉన్న దాంట్లో అదే భూమి కూర్చొని కొట్లాడదామంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇది చెప్పుకోకపోండి, ఎవరు చెప్పుకుంటారు? నాకు సంబంధం లేదు, నేను ఇయ్యను. పట్ట పొద్దుకొచ్చి ఏం పెట్టా మీకు కాంటున్నాను బనేష్. నీవు ఇప్పుడు మరి ఎమ్మరాక్షంలో పెట్రోల్ పోసుకుంటే నీకు లాభం నష్టం? నష్టం ఇప్పుడు బతికుండే నాకు సెంట్ భూమి లేదు. నా కొడుకులను అడుగుతారు రేపు ఏం చేసి పెట్టినారు నాకు అంటే అని. ఇప్పుడు నా కొడుకులను అడుగుతారు రేపు నాకు ఏం చేసి పెట్టినా చదువు అంటే చదివించాను. ఇల్లు కానీ ఇప్పుడు ఇల్లు కలిసి మాకు గుర్చడం ఉండదు. రేపు నాకు గుర్చ ఉండదు మాకు. నన్ను రమణదాం పంచుకుంటే గుర్చ ఏం వస్తుంది సార్ మాకు? మాకు అన్యాయం జరిగింది కాబట్టి 10 మంది రమ్మంటే వస్తలేడు. రమ్మని చెప్పాడు సార్, 10 మంది వస్తుంది కదా ఊరు పెద్ద మంచి. అంత ఎందుకు సార్? మాది మేము మాది వెళ్ళాం సార్. మేము వాళ్ళు బలిచోళ్ళు సార్. వాళ్ళు మా భూమిలో వాళ్ళు పంట పెట్టుకుని వాళ్ళు పెట్టలేరు. మా భూమిలో మేము పంట పెట్టుకుంటాం. మా సమాధానం మా ఊళ్ళో మా మా వదిన రీసెంట్ గా మా తాత చచ్చిపోయింది, మా నాన్నమ్మ చచ్చిపోయింది, మా పెదనాన్న చచ్చిపోయింది, పెద్దమ్మ తమ పెద్దమ్మ కొడుకు చచ్చిపోయాడు. రీసెంట్ మా సొంత వదిన చచ్చిపోతే కూడా తీసుకుపోయి అదే వచ్చేలా పెట్టి గోరి కట్టినాం. మరి నా భూమిలో నింపేపటి గోరి కట్టినట్టు అడగాలి కదా వాడు వచ్చి. వాళ్ళు భూమి అయినప్పుడు కొత్త పాస్బుక్ కూడా వచ్చినాయి కదా ఆయనకు, అడగారు కదా సార్ మరి వచ్చి. నాకు అన్యాయం జరిగింది కాబట్టి రమ్మంటే వస్తున్నాడు. సస్తే వస్తారేమో ఏమో సార్. ఇప్పుడు నా భూమి నాకు అన్నప్పుడు ఏం చేస్తారు? నాలుగు అన్నదమ్ములమ్మ ఉండి ఒక కూర్చొని భూమి కూడా సంపాదించుకున్నప్పుడు వాళ్ళు బెదిరిస్తున్న లోపల కేసు పెట్టి కొడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకోవడం వల్ల నీకేం లాభం? లాభం జరిగిందా నష్టం జరిగిందా నాకు తెలియదు కానీ సార్. నేను వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ క్రికెట్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా డిఎస్పీ కిరణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ క్రీడలతో మానసిక ప్రశాంతత ఒత్తిడిని అధిగమించవచ్చు అన్నారు. సామాజిక కార్యక్రమాలలో యువత ముందుండి ఐక్యత చాటాలన్నారు. అనంతరం ఇరు జట్ల నడుమ టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. పోటీలో పాల్గొన్న క్రికెటర్లతో కరచలనాన్ని చేసి క్రీడల పట్ల ఉత్సాహాన్ని పెంచారు. ఈ కార్యక్రమంలో సిఐ మల్లికార్జున్ రెడ్డి, ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుకినేని, ఎంపీపీ గుంతా మౌనిక, ఐటీ చైర్మన్ గంగాధర్, స్థానిక నాయకులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నాకు మౌనిక గారితో ఊరుకు ఏది ఉమ్మ బొరుసా హెడ్స్ ఆయన వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత తాండూరు వార్డు నెంబర్ 15 మరియు 16 మధ్య రోడ్డును 15 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు తవ్వారు. మురికి కాలువను శుభ్రం చేసేందుకు తవ్వినప్పటికీ ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడంతో ఈ రెండు కాలనీల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాహనదారులు అటువైపుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇక చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులకైతే నరకం కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో ఇది ముఖ్యమైన రోడ్డు కావడంతో కాలనీవాసులు దూరంగా ఉన్న మరో రోడ్డు నుండి కాలనీలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి వెంటనే రోడ్డు మరమ్మతు చేయాలని కోరుతున్నారు.
అయితే చెప్పండి ఏం ప్రాబ్లం? 16 వార్డులు 3 డ్రైనేజ్ మొత్తానికి పలగొట్టారు. ఇక్కడ నుండి రాగపోగలు మొత్తానికి బంద్ అయినాయి. ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు చాలా అవస్థలో ఉన్నారు. దీన్ని దయచేసి పనిచేయాల్సిందిగా మున్సిపాలిటీ వారిని కోరుతున్నాము. చాలా రోజులైతుంది, దాదాపు 15 రోజులు అవుతుంది. అక్కడ గేటు బంద్ ఉంది, ఇది ఇక్కడ నుండి ఈ రోడ్డు బంద్ ఉంది. పిల్లలకి స్కూల్ పిల్లలు కానీ చుచ్చులు వృద్ధులు కానీ రాత్రికి పోవడం రావడం చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి తొందరగా ఇది పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. एक हफ्ता हो गया रोड बंद हो गया, पब्लिक आने जाने पर तकलीफ हो रही है, गाड़ियाँ गिर रही हैं, बच्चे गिर रहे हैं, और क्या कर रही है? आप जल्दी अच्छा काम करें तो सही रहता है। रोड पूरा इधर गली उधर गली से फकरे गुंदवा गेट भी बंद है। पब्लिक आने जाने की गाड़ियाँ बहुत तकलीफ हो रही है, गाड़ियाँ आने जाने को। रेलवे का गेट भी बंद है, आठवां बच्चे स्कूल भी जाने आने वाले हैं। ఇక తెలంగాణ బీజేపీ నేతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ నేతలు మునగాళ్ళే అయితే యాసంగి పంటను కొంటామని కేంద్రం చేత ప్రకటన చేయించాలి, అంతవరకు దీక్ష చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు యాసంగి పంట కొనుగోలుపై ప్రకటన చేయించాలన్నారు, లేదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్లు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చి చెప్పారు. హుజూరాబాదు ఉప ఎన్నిక కోసమే బీజేపీ దొంగ దీక్షలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ రాజకీయ డ్రామాలు కట్టిపెట్టి రైతుల శ్రేయస్సు కోసం నిజంగా మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే సాయంత్రం వరకు లేఖ తెప్పియండి, లేదంటే మీ కేంద్రం లేఖ ఇచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయండి. మీరు సిపాయిలు అయితే మనగాళ్ళు అయితే ఎవరి మీద చేస్తారండి? కొనేది కేంద్రం, విధాన నిర్ణయం చేసేది ఎఫ్సిఐ, మీ మంత్రే కొనమని చెప్తున్నాడు. మరి మీరు చేసే దీక్ష ఎవరి మీద అన్నట్లు? ఎవరిని బదనాం చేయడానికి చేస్తారు? ఇది తమాషాగా ఉందా? రైతులంతా అమాయకుల్లా కనిపిస్తున్నారు మీకు? ఈ మాత్రం అర్థం చేసుకోరా ప్రజలు? రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి కోరిక ఉంటే, ఆ మనస్సు ఉంటే, మీకు ఆ మనసు ఉందని రుజువు చేసుకోదలుచుకుంటే సాయంత్రం 5 గంటల లోపల కేంద్రం నుంచి తెలంగాణలో యాసంగిలో వేసే ఏ పంటనైనా మేము కొంటాము అనే ఉత్తరం తీసుకోండి. సాయంత్రం 5 గంటల లోపల తెప్పియండి. తెప్పియలేకపోయినా మీ చేత కాలేదు, రాజీనామా చేయండి. మీ పదవులకు రాజీనామా చేయండి. ఆ బండి సంజయ్ కావచ్చు, కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, మీకు నిజంగానే రైతాంగ అంశాల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీరు మనుషులైతే మాట కట్టుబడి ఉండాలనేటువంటి స్వభావమే ఉంటే, కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా, మేము కొంటామన్నాక కేసీఆర్కి ఏం కష్టం అని మాట్లాడుతున్నారు కదా మీరు. మరి అదే నిజమైతే సాయంత్రం 5 గంటల లోపల తెప్పియండి, ఉత్తరం తెప్పియండి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రేపు యాసంగి లేసే ఒడ్లను కొంటది, లెటర్ తెప్పియండి. మేము మాట్లాడే దాంట్లో అబద్ధం ఉంటే, మేము మాట్లాడింది తప్పంటే వ్యవసాయ మంత్రిగా రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా.
ఇవి వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. నమస్తే.